ఆర్ఎస్ఆర్ ట్రిప్ స్వాగతం. నా పేరు ఆర్ఎస్ఆర్ గోపాల్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా ముగింది. గ్రాడ్యుయేషన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. క్రమంలో నంద్యాల జిల్లా ఆత్మగురు పట్టణానికి అపుస్మ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు ప్రత్యేక అబ్జర్వర్గా వచ్చి ఆయా విద్యాసంస్థలు, కళాశాలని సందర్శించి ఎంవి రామచంద్రారెడ్డి గారికి ప్రథమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్రోల్మెంట్ ప్రక్రియ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన అపుస్మ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు ఆత్మకూరు పట్టణానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా అబ్జర్వర్గా ఉన్న రమణారెడ్డి గారు ఆత్మకూరులోని 33 పాఠశాలకు సంబంధించిన కరస్పాండెంట్లందరినీ సమావేశపరిచి విస్తృత అవగాహన కల్పించి ఎంవి రామచంద్రారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ముప్పై సంఘాల మద్దతుతో ముందుకు వెళ్తున్న శ్రీ రామచంద్రారెడ్డి గారిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కరస్పాండెంట్ ఆయన. కడప పట్టణంలో సాయిబాబా విద్యాసంస్థల్ని నడుపుతూ ప్రైవేట్ విద్యాసంస్థల నాయకునిగా, ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రేయోభిలాషిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఎంవి రామచంద్రారెడ్డి గారు గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి. కరోనా క్లిష్ట సమయంలో గౌరవ ముఖ్యమంత్రి సాయనిధికి 50 లక్షల రూపాయలు ఇవ్వటమే కాక అనేక సందర్భాల్లో ఎన్నో విపత్తులు జరిగి ఆదుకోవటం, ఆర్థిక సహాయ సహకారాలను అందించడం కూడా ఆయన సేవాభావ దృక్పథానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో హుజుద్, తిత్లీ తుఫాన్, కేరళ వరదలు, అన్నమయ్య ప్రాజెక్టు ముంపు బాధితులకు సాయం చేయడానికి కూడా ఆయన ముందు వచ్చి ఎంతోమందిని ఆదుకోవడానికి నడుంబిగించడం జరిగిందన్నారు. విద్యాసేవలో నిరంతరం కృషి చేస్తున్న ఎంవి రామచంద్రారెడ్డి గారిని గెలిపించడానికి ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని ఎంవి రమణారెడ్డి గారు ఉద్ఘాటించారు. మార్చి నెలలో జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆదరించాలని, ఆశీర్వదించాలని, శ్రీ ఎంపీ రామచంద్రారెడ్డి గారిని గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్టు నంద్యాల జిల్లా అబ్జర్వర్ రమణారెడ్డి గారు అభ్యర్థించారు. అనంతరం రాష్ట్ర నాయకులు బిజ్జం సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ
ప్రైవేట్ సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేస్తున్న రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉందని, దీనికోసం నడుం బిగించాలని ఆయన సూచించారు. ఫారం 19 ఎన్రోల్మెంట్ ప్రక్రియ వచ్చే నెల 7వ తారీఖు వరకు మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అపుస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మరియు నిసా జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది, మరి దానికి కూడా స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు త్వరలో జరగబోతు ఉన్నటువంటి పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎంవి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి విషయం చాలామందికి విదితమే. అందులో ప్రచారంలో భాగంగా ఇవాళ ఆత్మకూరు పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ అపుస్మ నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడికి రావడం, వారందరినీ నేను కలవడం, వారందరూ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఇప్పటికే 3 జిల్లాలలో పర్యటించడం జరిగింది. అక్కడ కూడా ప్రతి ఉపాధ్యాయ సంఘాల నుంచి, ప్రతి విద్యా సంస్థ నుంచి కూడా అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. సమస్యల యొక్క పరిష్కారంలో ఇంతవరకు ప్రైవేటు పాఠశాలను 3 సంవత్సరాలు ఆయన యొక్క కమిట్మెంట్తో కాపాడుతూ వస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యా సంస్థ కూడా ఇబ్బంది పడకుండా కాపాడినటువంటి పరిస్థితి. మరి అదే దృష్టితో చాలా సంఘాలు మీ యొక్క ప్రయత్నం వల్ల, మీ యొక్క సంఘం, మీ యొక్క అధ్యక్షుల యొక్క ప్రయత్నం వల్ల మీరు ప్రైవేటు పాఠశాలలు చక్కగా ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వంతో సమన్వయంతో వాటిని సాధించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి మాకు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి 34 ప్రభుత్వ సంఘాలు విజయవాడలో ఎంవి రామచంద్రారెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రచారంలో భాగంగా అనేక చోట్ల అనేక మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వారి యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే ఎలక్షన్స్లో ఎంవి రామచంద్రారెడ్డి గారికి మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.